ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాగే ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అనకండి, సరేనా? రే పెద్దోడా, వచ్చావరా? ఏ, రాకుండా పోతాననుకున్నావా? అబ్బబ్బా, నోరు తెరిస్తే చాలు, ఇవేం మాటలు రా. అవతల రఘు కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది, అది చాలదన్నట్టు నీ మాటలేంట్రా? కవ్వ తీసుకురా, తనలోపిగా ఉంది. వెళ్ళిపోతారు ఏంటండి? ఏం చేయమంటావు ఇక్కడ? రే, అపూర్వ పరిస్థితి అసలు బాగోలేదని చెప్తున్నాను కదా, అయినా అలా వెళ్ళిపోతావేంటి? నేనేం చేయనమ్మా? నువ్వే చెయ్యాలరా. అవునండి, పాపం అపూర్వ ప్రాణం మీ చేతుల్లోనే ఉంది. బాగుంది, రాక్షసుడి ప్రాణం చిలకలో ఉందని పిల్లల కథలు చెప్తూ ఉంటారు, అలా ఉంది మీరు చెప్పేది. అరే, అది చెప్తుంది నిజంరా. అపూర్వ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయిరా, అది బతికి బయటపడాలంటే నువ్వు దయతల్చాలరా. నేనేం చేయాలమ్మా? రేపటికి కనీసం ఒక 10 లక్షలైనా కట్టాలంటరా. 10 లక్షల? అవునరా, ఎవరో పెద్ద డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేయాలంట. ఆయన ఫీజు 7 లక్షల్లో ఉంటుంది, ముందు ఆయన ఫీజు కడితేనే ఆపరేషన్ కి ఏర్పాటు చేస్తారట. రే పెద్దోడా, రఘు చీటీల వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో నీకే సంబంధం లేదన్నావు, ఇది కూడా అలా అనుకురా. పాపం అపూర్వరా, చూడరా. సర్లే, ఆడిటర్తో మాట్లాడే ఏర్పాటు చేస్తాను. సరస్వతి, చూసావా, ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే పెద్దోడి మనసు తల్లడిల్లిపోతుందని నీకు చెప్పానా? పైకి కఠినంగా మాట్లాడినా నీ మనసు చాలా గొప్పదిరా. ఆడిటర్ గారు ఎక్కడున్నారు? ఓ 10 లక్షలు కావాలి. సరస్వతి, ఇంకా అపూర్వకి ఏం కాదే, అది క్షేమంగా తిరిగి వస్తుంది. పెద్దోడు తలుచుకుంటే అది ఎంతసేపే. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, నా మనవరాలి క్షేమంగా ఇంటికి తీసుకురా తల్లి. కేక్ గురించి అడిగితే అంతలా ఫీల్ అయిపోవాలా? అసలు ఏంటి నక్షత్ర, అలా వెళ్ళిపోవడం ఏంటి? ఫోన్ తీయడం లేదు, ఇంటికి వెళ్ళి సారీ చెప్పాలేమో. చా, ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తా, నువ్వు వెళ్ళి క్యాబిన్ లో కూర్చో. అభి, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చాక చెప్తాను. చెప్పి వెళ్తే ప్రాబ్లం ఏంటి? బ్యాంకుకి వెళ్తున్నావా? కాదు. మరి గోపిచంద్ గారింటికి. వాళ్ళింటికి ఎందుకు? ఆయనకేమైనా అయిందా? అదేం కాదు. మరి వాళ్ళింటికి ఎందుకు? వచ్చాక చెప్తానని చెప్తున్నాను కదా జనని. నో, చెప్పి వెళ్లాల్సిందే. నక్షత్రకి సారీ చెప్పి తీసుకురావడానికి వెళ్తున్నాను. చాలా అభి, ఆగు. ఏంటి ఇలా రా? చెప్పు. రా అభి, రా రా, కూర్చో కూర్చో.
ఇప్పుడు నిదానంగా చెప్పు. నక్షత్రకి నువ్వు సారీ ఎందుకు చెప్పాలి? అంటే అది కవర్ చేయడం నీకు చేత కాదు, నీది అలాంటి మెంటాలిటీ కాదని నాకు తెలుసులే. కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. కేక్ ఎక్కడ తెచ్చావని అడిగాను అంతే. అయ్యో అభి, అలా అడగద్దని చెప్పాను కదా. అపూర్వకలా ఉండేసరికి డాక్టర్ ఏదేదో చెప్పేసరికి నా మైండ్ అసలు పనిచేయట్లేదు జనని, అందుకే అడిగాను. అయినా అసలు నేనేం అడిగాను, తెచ్చేదేదో మంచి తేవచ్చు కదా. నువ్వు తీసుకొచ్చిన కేక్ వల్లనే అపూర్వకల అయింది, మిగతా పిల్లలు కూడా బాధపడుతున్నారంట అన్నాను. దానికి అలిగి ఎమోషనల్ అయిపోయి నేను అలాంటి దాన్నా, నాకు మానవత్వం లేదా అంటూ ఏదేదో మాట్లాడి కోపంగా వెళ్ళిపోయింది. కోపం వచ్చింది కదా, సారీ చెప్పి తీసుకొద్దామని వెళ్తున్నాను. చేసింది చాలు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, కూర్చో కూర్చో. వెళ్ళకపోతే తను చూడబి, నువ్వు చేసింది తప్పు. అడగడం తప్ప? అడగడం తప్పు కాదు, అడిగే పద్ధతి తప్పు. అందుకే కదా సారీ. ఇది ఇంకో తప్పు. సారీ చెప్పడం తప్పేలా అవుతుంది? అవతలి వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి వాళ్లతో మాటలు కలపకూడదు. ఆ కోపంలో ఉన్నవాళ్ళు ఇంకొకటి అనొచ్చు, దానికి మనం కూడా ఇంకొకటి అనొచ్చు. దానివల్ల గొడవ మరింత పెద్దదవుతుంది, అపార్థాలు ఇంకా పెరుగుతాయి. సో కాస్త టైం తీసుకుని అవతల వ్యక్తి నార్మల్ స్టేజ్కి వచ్చాక మాట్లాడదాం. కానీ వెంటనే వెళ్ళకపోతే కనీసం పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతుందేమో. అవుతుంది అవని, తర్వాత తనే కూల్ అవుతుంది, అప్పుడు మాట్లాడదాం. అయినా ఏంటభి ఇది, నేను అపూర్వ ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఎలా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంటే మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఏంటి? ఏం చేస్తున్నావు జనని? చెక్ రాస్తున్నాను. అపూర్వ ట్రీట్మెంట్కి అమౌంట్ తీసుకోవాలి కదా. హలో హలో, బ్యాంక్ మేనేజర్ గారు చెప్పండి. నేను జననీ సార్. చెప్పండి మేడం. మా వారు 25 lakhs చెక్ తెస్తారు, కాస్త వెంటనే క్యాష్ ఇస్తారా? ఒక నిమిషం వెయిట్ చేయండి, మీ అకౌంట్లో అమౌంట్ ఉందో లేదో చూసుకోవాలిగా. ఆ మేడం చెప్పండి. బ్యాంక్లో క్యాష్ ఉంది బట్. ఆ చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? మీ అకౌంట్లో అంత అమౌంట్ లేదమ్మా. వాట్, అంత అమౌంట్ లేదా? Yes madam, only 7 lakhs మాత్రమే ఉంది. అది కాదు సార్, అకౌంట్లో 7 lakhs మాత్రమే ఉండడం ఏంటి? అలా ఎలా? 2-3 రోజులుగా ఫ్రీక్వెంట్ గా మనీ డ్రా చేశారు మేడం. నాకు తెలియకుండా ఎవరు డ్రా చేస్తారు? గోపిచంద్ గారి చెల్లెలు నక్షత్ర. నక్షత్ర డ్రా చేసిందా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమేం జరణి? విన్నావుగా అభి, మళ్ళీ అడుగుతావేంటి? నక్షత్ర అంత డబ్బెలా డ్రా చేస్తుంది, అసలు ఎందుకు డ్రా చేసింది? అదే అర్థం కావడం లేదు అభి. తనకు ఒకసారి కాల్ చేసి అడుగు జరణి. ఇప్పుడు ఆ వివరాలు కనుక్కోవడం ముఖ్యం కాదు. అపూర్వ ట్రీట్మెంట్కి డబ్బు కడతానని చెప్పాను, ఇప్పుడు అంత డబ్బు లేదు, ఏం చేయాలి? మీరు ఈ పాలు తాగండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. జాగ్రత్త. అదిగో మీ అబ్బాయి వస్తున్నారు. పెద్దోడా, ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోకురా, డబ్బు సంగతి ఏమైంది? ఆడిటర్ గారికి చెప్పానమ్మా, ఏ క్షణంలో అయినా ఫోన్ చేస్తాడు. డబ్బు ఏర్పాటు చేస్తానులే, దిగులు పడకు.
ఈ ఒక్కటి చేయరా, చచ్చి నీ కడుపును పుడతాను. ఈ మాత్రం దానికి చావుల దాకా ఎందుకు? ఇదిగో ఆడిటరే. హలో, ఆడిటర్ గారు చెప్పండి. నేను చెప్పిన డబ్బు సిద్ధమేనా? రేపు హాస్పిటల్లో కట్టాలి. ఏంటి, అయితే? అరే అది కాదండి, ఇది చాలా అత్యవసరం, ప్రాణాలకు సంబంధించిన విషయం. పోండి సార్, మీకే పని చెప్పినా ఇంతే. ఛా!